గుంటూరు జిల్లా పిడుగురాల మండలం పరిసర ప్రాంతాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కురిచాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. అభివృద్ది కావాలంటే అమరావతి మరింత వృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. నాగార్జున సాగర్ నుండి నీళ్లు రాకుండా చేయాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, జగన్ కేసీఆర్ల కుట్ర పూరిత సంబంధాన్ని ప్రజలు గుర్తురాగలరని ఆయన పేర్కొన్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక్క రూపాయి నిధులైనా బ్రాహ్మణపల్లి గ్రామానికి ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు ప్రతి గ్రామాన్ని మనం సస్యశ్యామలం చేయడానికి, కృష్ణా జిల్లాను తీసుకురావడానికి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అధికంగా కూడా నిధులు కూడా కేటాయించాం, బ్రిడ్జిని కూడా కట్టిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే నేను చెప్తున్నాను, ఈ ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలన్నా, పట్టు సేవ నుంచి నీళ్లు రావాలన్నా, మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సరైన గొడవ ఉంది. నాగార్జున సాగర్ ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే నీళ్ళని తీసుకెళ్తున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే నేను నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆంధ్రాకి మొత్తం తెలంగాణ తీసుకెళ్లొచ్చని అక్కడ నరేంద్ర మోడీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఆంధ్రాన్ని తాకుడు పెడతా ఉన్నారు, ఆంధ్రాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే మీరందరూ కూడా ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో మనకే వైఎస్ఆర్ పార్టీకి పోటీ కాదు, మనకి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య జరిగే ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో దీనిలో మనం ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని గెలిపించాలి, తెలంగాణ ముఖ్యమంత్రిని ఓడించాలి. 140 సీట్లకు పైగా మనం అధికారంలోకి రాబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే మనం ప్రజల దగ్గరగా ఉన్నాం, ప్రజలకు మనం పనులు చేశాం, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. మీరు 9 రోజులు ఇల్లు తిరిగి పైకెళ్ళి గుర్తుకి ఓటేయమని చెప్పండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పండి. ఆ జెండాలోనే ఉంది పసుపుదనం, ఆ జెండాలోనే ఉంది సౌభాగ్యం, ఆ జెండాలోనే ఉంది సుఖం అని చెప్పి కూడా మీకు తెలియదు.